వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మన వ్యవసాయంలో డ్రోన్ల ఆవశ్యకత పెరుగుతోంది. ఇతర దేశాల్లో వీటి వాడకం తప్పనిసరి అంటే అతిశయోక్తి కాదేమో. మన రైతుకు ఇంకా డ్రోన్ అంటేనే సరైన అవగాహన లేదు. అధునాతన కెమెరాలు అమర్చిన డ్రోన్లు బ్యాటరీ సహాయంతో గాలిలో ఎగురుతూ వందల ఎకరాల్లోని పంట నిర్వహణను సులభం చేస్తాయి. ఇతర దేశాల్లోని వ్యవసాయ ప్రగతిలో ప్రస్తుతం డ్రోన్లు కీలక భూమికను పోషిస్తున్నాయి. అగ్రికల్చర్ పెస్టిసైడ్ స్ప్రే డ్రోన్. సుమారు మీటర్నర పరిమాణంలో ఉండే ఈ డ్రోను 10 లీటర్ల సామర్థ్యం గల ట్యాంకును కలిగి ఉంటుంది. కేవలం 5 నిమిషాలలో 1 ఎకరానికి మందును పిచికారీ చేస్తుంది. దీనిలో ఉపయోగించిన ఎలక్ట్రోస్టాటిక్ స్ప్రే నాజిల్స్ ద్వారా మందు చిన్న చిన్న బిందువులుగా విడిపోయి నిర్ధారించిన ఎత్తును బట్టి పంటపై 3 నుండి 5 మీటర్ల వెడల్పుతో ఒకేసారి పిచికారీ చేసుకుంటూ వెళుతుంది. దీని బరువు బ్యాటరీ మరియు 10 లీటర్ల మందుతో కలిపి 23 కిలోగ్రాములు ఉంటుంది. ఇది 25 మీటర్ల ఎత్తు, 1000 మీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు. అలాగే దీని వేగం గరిష్టంగా సెకనుకు 0 నుండి 10 మీటర్ల వరకు ఉంటుంది. 15 నిమిషాల బ్యాటరీ బ్యాకప్ ఉన్న ఈ డ్రోన్తో 30 లీటర్ల మందును పిచికారీ చేయొచ్చు. దీనిని వాడటం వలన రైతులకు 50% వరకు వృధా వ్యయం తగ్గుతుంది. ఈ డ్రోన్ను సామాన్య రైతులు సైతం చాలా సులభంగా నడపగలరు. నా పేరు చౌలం తిరుపయ్య, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్. ప్రస్తుతం గుంటూరులో పనిచేస్తున్నాను. ఇది నాకు 5-6 నెలల క్రితము వెస్ట్ గోదావరిలో పెదవేగి మండలంలో ఒక రైతు ఇంట్రెస్ట్గా దీన్ని తీసుకొని వచ్చేసి అసెంబ్లింగ్ చేయించి మరి ఆ టెక్నీషియన్తో ఇక్కడ అక్కడ చేయడం జరిగింది. నన్ను కూడా పిలిచాను, నేను అక్కడ వెళ్ళి చూశాను. ప్రాక్టికల్గా నేను కూడా ఆపరేట్ చేశాను. తర్వాత ఈ జిల్లాలో కూడా పెట్టవచ్చు అని చెప్పేసి తెనాల్ ఏరియాలో మేము పెట్టాము. అక్కడ నుండి రైతుల యొక్క ఇంట్రెస్ట్తో వాళ్ళు ముందుగా ఆర్డర్ పెట్టి వీళ్ళకందరికి కూడా స్ప్రే చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు మరి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇప్పుడు కలెక్టర్ గారు, చీఫ్ సెక్రటరీ గారు, మరి కమిషనర్ గారు మొత్తం పెద్ద పెద్ద ఆఫీసర్లంతా వచ్చారు కాబట్టి వాళ్ళ దృష్టికి తీసుకొస్తే వాళ్ళు దీన్ని ప్రోత్సహించి కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి వీలవుతుందనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అది 10 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ అయితే 8 లక్షలైంది. 15 లీటర్లది అయితే 10 కావచ్చు, 20 లీటర్లది అయితే ఇంకా 12 కావచ్చు. కొంచెం ఆ సైజును బట్టి రేటు ఉంది. మినిమం 8 లాక్స్. లేబర్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మరి టైం కవర్ అయ్యే దానికోసం స్ప్రేయింగ్ ఈ డ్రోన్ ద్వారా పంట యొక్క హైట్ను బట్టి దాంట్లో మనం ఫిక్స్ చేసుకొని బాగా ఎత్తుగా ఉన్నటువంటి మామిడి చెట్లు, కొబ్బరి చెట్లకు కూడా దీంతో స్ప్రే చేసుకోవడం జరుగుతుంది. 1 ఎకరా వచ్చేసి 5 నిమిషాల్లో, అంటే 3 నుండి 5 నిమిషాల్లో కొట్టగలుగుతుంది. సో తక్కువ టైంలో మొత్తం మొక్కలన్నీ కూడా కవరేజ్ అయ్యేలాగా, అంటే ఆకులు పూత మొత్తం కింది వరకు కాండం వరకు కవర్ అయ్యేలాగా ఇది పనిచేస్తుంది. ఈ పైన ఈ ఫ్యాన్లు ఉండడం వల్ల అది బాగా తిరగడం వల్ల హెలికాప్టర్ అయితే ఎప్పుడైతే గాలి బాగా వస్తుందో అట్లా దీనికి కూడా గాలి బాగా వస్తుంది. చెట్టు అంతా బాగా కదిలిపోయి చెట్టు మొత్తం కూడా ఈ మంచులాగా మందు పడుతుంది. సో ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా స్ప్రే చేయడం జరుగుతుంది. అందువల్ల పురుగులు అనేటివి, తెగుళ్ళు కానీ పురుగు మందు కానీ ఏదైనా సరే అవి కంట్రోల్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో టైం కవరేజ్ ఒకటి, లేబర్ ప్రాబ్లం తట్టుకోవడానికి ఒకటి,
ఇంకోటి మందు కూడా ఎంతైతే మనం ఎకరానికి వాడతామో అంత మందు కంటే తక్కువ ఒక 30% తగ్గించడానికి వీలవుతుంది. సో మందు కాస్ట్ కూడా తగ్గుతుంది. సో టైం కవరేజ్, లేబర్ కవరేజ్, మందు కాస్ట్ తగ్గుతుంది. మెయిన్గా వాటర్ ప్రాబ్లం ఉంది మనకు. ఒక ఎకరా మనం పొలంలో స్ప్రే చేసుకోవాలంటే ఇంకా 200 లీటర్ల నీటిని స్ప్రే చేసుకోవాలి. అటువంటిది దీంతో 10 లీటర్ల నీటితోనే మొత్తం ఎకరంతా కూడా స్ప్రే చేసుకోవడానికి వీలవుతుంది. సో 4-5 రకాలుగా ఇది మంచి బెనిఫిట్. టోటల్గా రైతుకు 30% అతను ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడో పంటకు, దాంట్లో 30% మనం తగ్గించడానికి వీలవుతుంది ఇది డ్రోన్ వల్ల. మాది కొలిపర మండలం చక్రాయపాలెం. నేను జొన్న పైన పిచికారీ చేయించాను. ఒక్కొక్క కంకికి వచ్చేసి 10 పురుగులు 20 పురుగులు ఉండగా పిచికారీ చేయించాను. బాగానే పనిచేసింది. మనుషులు కొట్టిన దానికన్నా కూడా బాగుంది, పర్వాలేదు. ఎకరం వచ్చేసి 5 నిమిషాల్లో పిచికారీ చేసింది. పురుగంతా శుభ్రంగా పడిపోయింది. జొన్నలు కూడా బాగా అనేసా. జిల్లా అండి, కృష్ణా జిల్లా వత్సవాయ మండలం ఖమ్మంపాడు అండి. నా పేరు వాసిరెడ్డి ప్రతాపు. నేను మిర్చి కూడా వేసానండి. మిర్చి మీద ఒక 5 ఎకరాలకి లాస్ట్లో మాకు మందు సీజన్ అయిపోయే మూమెంట్లో వచ్చిందండి మాకు డ్రోను. ఇది కొడితే ఖర్చు తగ్గింది, 5 నిమిషాల్లో ఎకరం అయిపోతుంది. పురుగు మందు పెట్టుబడి కూడా తగ్గిందండి. ఇది పత్తికి కానీ మిర్చికి కానీ బాగా రైతులు ఇష్టపడుతున్నారు. ఇది కొడితే బాగుంటుంది, డ్రోన్ వల్ల మాకు ఉపయోగం ఉందని మాకు అర్థమైందండి.